నమస్కారం, నేను శిల్పిక. జైకిసన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ నిరుద్యోగులకు శుభవార్త, 12,370 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్. ప్రాజెక్టుల బాట పట్టిన సీఎం కేసీఆర్ 2 రోజుల పాటు కరీంనగర్ లో పర్యటన. ఘనంగా అంబేద్కర్ 61వ వర్ధంతి వేడుకలు. జగిత్యాలలో నివాళులర్పించిన ప్రభుత్వ విప్ కొప్పుల ఈశ్వర్. ఇక వివరాల్లోకి వెళితే, ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. మరోసారి భారీ సంఖ్యలో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 12,370 టీచర్ పోస్టులను డిఎస్సి ద్వారా భర్తీ చేయనున్నట్లు మంత్రి ఘంటా శ్రీనివాసరావు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరంలోపు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నెల 26వ తేదీ నుండి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. దరఖాస్తుల స్వీకరణకు 8వ తేదీ, హాల్ టికెట్లను 9వ తారీఖు నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. 23, 24, 26 తేదీలలో డిఎస్సి పరీక్ష ఉంటుంది. పరీక్షల అనంతరం 5న మెరిట్ లిస్టు ప్రకటన చేస్తారు. 12న పాఠశాలల పునఃప్రారంభంలోపు డిఎస్సి ప్రక్రియ పూర్తి చేస్తామని ఘంటా శ్రీనివాసరావు తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల బాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనులను స్వయంగా పరిశీలించనున్నారు. వచ్చే ఏడాది వానాకాలం సీజన్లోగానే గోదావరి జలాలను ఎత్తిపోయాలనే దృఢ నిశ్చయంతో ప్రభుత్వం ఉన్నందున పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. మరోవైపు ప్రాజెక్టుకు రావాల్సిన పలు రకాల అనుమతులు కూడా కొన్ని రోజులుగా వరుసగా వస్తున్నాయి. ప్రాజెక్టు పనులను మొదటి నుంచి సీసీ కెమెరాల ద్వారా ప్రగతి భవన్ నుండి పర్యవేక్షిస్తున్న కేసీఆర్ తాజాగా 2 రోజుల పాటు క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వెళుతున్నారు. గురువారం, శుక్రవారం 2 రోజుల పాటు పూర్తిగా ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే ఎల్ రమణ ఆరోపించారు. జగిత్యాల జిల్లాలోనే టీడీపీ కార్యాలయంలో సమావేశమైన ఆయన దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానంటూ చెప్పి మాట తప్పారని మండిపడ్డారు. అన్నం పెట్టే రైతన్న కష్టాల్లో ఉన్నా కూడా పట్టించుకోవడం లేదని దారుణమని అన్నారు. పాదాలకు ముళ్ళుగుచ్చుకుంటే బండి తొందిస్తున్నావో, చెరువులు చెప్పులు కొడుతున్నావో, ఇవాళ కరీంనగర్ ఉండేటువంటి పేదవాళ్ళు అన్యాయానికి గురవుతున్నారు. వాళ్ళ అప్రంతలన్నీ కూడా అరణ్య రోజులు అవుతున్నాయి. కనుక నీవు నిజాయితీ కలిగినటువంటి నాయకునివైతే వెను వెంటనే వీటంటే స్పందించాలా, నిర్ణయాలు జరగాల. కరీంనగర్కి వెళ్ళి బయలుదేరి వెళ్లే ముందే ఉమ్మడి కరీంనగర్ 10 జిల్లాలో ఉన్నటువంటి చక్కెర పరిశ్రమను నేను తెరిపిస్తా చెప్పనేటువంటి స్పష్టమైన హామీ ఇచ్చి రైతాంగం చెరుకు పండిస్తున్న విధంగా వాళ్లకు ధైర్యం ఇవ్వాలని చెప్పని ఈ నిధులన్నీ సహాయ కార్యక్రమం మానుకొని ఒక ధర్మకర్తల ప్రభుత్వ ధనాన్ని ఇప్పటికైనా కానీ ఖర్చు పెట్టాల్సిన సందర్భం కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఇదే విధంగా కొనసాగించినట్టయితే 2019లో తెలంగాణ ప్రజా కోర్టులో ఈ కేసీఆర్ కేసీఆర్ కుటుంబానికి టీఆర్ఎస్ పార్టీకి శిక్షణ ఖాయమని సందర్భంగా బాబ్రీ మసీదును పునర్నిర్మించాలని కోరుతూ సెంట్రల్ ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లాలో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా కలెక్టర్ శరత్కు వినతి పత్రం సమర్పించారు. బాబ్రీ మసీదును కూల్చి 25 సంవత్సరాలు అవుతున్నందున కోర్టు తొందరగా తీర్పు ఇవ్వాలని కోరారు.
आज 6 दिसंबर आज हमारा मुसलमानों के लिए हम सियाह दिन के तौर पर मनाते हैं। आज से 25 साल पहले 6 दिसंबर 1992 को तकरीबन 500 साल कदीम बाबरी मस्जिद को कुछ फिरखा परस्त ताकतों ने शहीद कर दिया था, और जो लोग इसमें ज़िम्मेदार ठहरे थे, जो लोग मुलज़िम थे, हुकूमत ने आज तक उनको गिरफ्तार नहीं किया। लेकिन हम 25 साल से आज तक तकरीबन 25 साल हुआ, लेकिन हम बाबरी मस्जिद की बाजियाबी के लिए अल्लाह से दुआएं करते हैं, और हम हर साल हुकूमत को एक मेमोरेंडम पेश किया जाता है, ख़ासकर जगत्याला ने, मुसलमानों ने जगत्याल की तरफ से, और यहाँ की सियासी पार्टी MIM की जानिब से, और दूसरे तंजीमों हैं, PFI है, जमात इस्लामी, तबलीग जमात। బాబ్రీ మసీదు కూల్చివేతకు నిరసనగా CPIL-M న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బాబ్రీ మసీదును కూల్చిన చోటే పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు. హిందూ ఫాసిస్టు శక్తుల దాడులకు వ్యతిరేకంగా పోరాడాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఆ ఊళ్ళో ఆక్సిజన్ దొరకదు, ఉన్నదంతా కార్బన్ డైఆక్సైడే. దీంతో ఆ ఊళ్ళు వల్లకాడవుతున్నాయి. అదెక్కడో కాదు, నగర శివారు ప్రాంతమే. అక్కడ భారీ కర్మాగారాలు లేవు, పొగను వెదజల్లే ఫ్యాక్టరీలు లేవు, కానీ అక్కడి ప్రజలు మాత్రం రోగాల బారిన పడుతున్నారు. నిత్యం రావణ కాష్టంలో కాలుతున్న వ్యర్థాలతో వచ్చే పొగతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఖమ్మం జిల్లాలోని ప్రజల పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఖమ్మం నగరంలోని దానగూడెం కాలనీ డంప్ యార్డ్లో ఇక్కడ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఖమ్మం నగరంలోని చెత్త ఎక్కడ చెత్త అంతా మొత్తం తీసుకొచ్చి ఇక్కడ దానగూడెం డంప్ యార్డ్లో నిల్వ చేస్తుంటారు. ఇక్కడైతే చూస్తున్నట్టయితే వర్షాకాలం వచ్చినప్పటికీ ఇక్కడ చెత్తతో దుర్వాసంతో ఇక్కడ దానగూడెం ప్రజలు అవస్థలకు గురవుతున్నారు. అదేవిధంగా విషజ్వరాలతో బాధపడుతున్నారు. అంతేకాకుండా ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న రావణపేట కాలనీకి కానీ ఇటు చూసుకుంటే BC కాలనీకి కూడా ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. దాదాపుగా ఈ డంప్ యార్డ్ వల్ల చుట్టుపక్కల 20,000 మంది ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు చెప్పుకోవచ్చు. ఇక్కడ మనతో కొంచెం దానగూడెం ప్రజలు ఇక్కడ మనతో ఉన్నారు. వారిని అడిగి విషయాలు తెలుసుకుందాం. అసలు ఈ డంప్ యార్డ్ పెట్టడం వల్ల వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎప్పటివరకు కూడా చూసుకున్నట్టయితే ఈ డంప్ యార్డ్ని ఎంతమంది ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు కానీ మున్సిపల్ అధికారులు వచ్చినప్పుడు కానీ ఈ డంప్ యార్డ్ని తరలిస్తానని చెప్తున్నారు, కానీ ఈ డంప్ యార్డ్ తరలించే పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు ఈ డంప్ యార్డ్ ఎప్పటి నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, ఇక్కడ డంప్ యార్డ్ ఇక్కడ నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతుంది, అసలు ఈ పరిస్థితి ఎట్లా సాల్వ్ అయ్యే అవకాశం ఉంది మీకు? నా పేరు బచ్చల పద్మాచారి. 2001 నుంచి టీఆర్ఎస్ ఉద్యమంలో కొనసాగుతూ ఉన్నాం. ఈ డంపింగ్ యార్డ్ని 2003 దానవాయిగూడెం రావణపేట రెండు కాలనీలు సుమారుగా 5,000 ప్లాట్ ఇచ్చారు. ఇక్కడ ఆ యొక్క ప్లాట్లలో నివసిస్తున్నటువంటి యావత్ ప్రజానీకం మొత్తం కూడా కటికి పేదవారు, దరిద్ర రేఖకు దిగువన ఉన్నటువంటి వాళ్ళు. ఈ డంపింగ్ యార్డ్ని ఇక్కడ 2003 కంటే ముందే వేసినట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. కానీ ఈ డంపింగ్ యార్డ్ని తీసివేయమని 2007 నుండి అధికారులకు ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, ధర్నాలు చేయడం జరిగింది, రాస్తా రోకోలు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా కలెక్టర్లు మారారు, కమిషనర్లు మారారు, కానీ డంపింగ్ యార్డ్ మాత్రం ఇక్కడ నుంచి మార్చలేదు. ఎక్కడ భూమి ఎక్కడుంది వేయాలని చెప్పని అధికారులు మమ్మల్ని ప్రశ్నించినప్పుడు 85 సర్వే నెంబర్లో 100 ఎకరాలు ఖమ్మం గ్రానైట్ దగ్గర ఉన్నది, అక్కడ వేస్తే ఏ ప్రజానికానికి కూడా ఇబ్బంది లేదు, ప్రజలు ఎటువైపు చూసినా 4-5 కిలోమీటర్ల దూరంలో ఉంటారు, కనుక ఖచ్చితంగా డంపింగ్ యార్డ్ మీరు అక్కడికి మార్చమని చెప్పని ఆ రోజు మేము సర్వే నెంబరు భూమితో సహా కూడా అధికారులు సూచించడం జరిగింది. కానీ మేము దాన్ని మారుస్తామని చెప్పన్నారు. కానీ ఇక్కడ ఈ డంపింగ్ యార్డ్ని వల్ల వర్షాకాలం దుర్వాసనతో ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ దుర్వాసన వలన చిన్నపిల్లలకు ఆ శ్వాసకోశ వ్యాధులు, మహిళలకు గర్భకోశ వ్యాధులు, జెన్స్కి బోన్స్ ఒక ఎఫెక్టు, తర్వాత అనేక రకాల భూపరిస్థితుల ఇబ్బంది, అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. అటువంటి ఇబ్బందుల కారణం ఇంకా నోటితో చెప్పలేనటువంటి ఇబ్బందులు అనేక రకాలుగా హెల్త్ పరంగా అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఆ ఇబ్బందులు పడుతున్నారని చెప్పిన అధికారులు
అధికారులకు తెలియజేశాం. వీళ్ళు కూలి చేసి నాలుగు చేసి సంపాదించుకున్నటువంటి డబ్బులు మొత్తం కూడా హాస్పిటల్కే సరిపోతున్నాయి తప్ప వాళ్ళ భవిష్యత్తుకి ఏమాత్రం ఉపయోగపడలేదు. కనుక ఈ యొక్క డంపింగ్ యార్డ్ని తక్షణం తరలించాలని చెప్పని మేము అనేక రకాలుగా అధికారులను అడిగినప్పుడు అధికారులు గతంలో రామనారాయణ రెడ్డి గారు మినిస్టర్గా మున్సిపల్ మినిస్టర్గా ఉన్న సమయంలో కూడా వినతి పత్రం ఇస్తే ఖచ్చితంగా ఈ డంపింగ్ యార్డ్ని తరలించడం కోసం ఎక్కడ భూమి ఖాళీగా ఉంటే అక్కడ కొని తరలించమని చెప్పని ఆనాడు చెప్పారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ గారు కూడా ఈ డంపింగ్ యార్డ్లోకి వచ్చి చూసి తక్షణం తరలించమంటే ఇప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారు ఖచ్చితంగా తరలిస్తానని చెప్పి ఆనాడు చెప్పి ఇప్పుడు ద్వంద్వ వైఖరితో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి డంపింగ్ యార్డ్ వేయడానికి ప్లేస్ లేదంటున్నాడు. మొన్న ఈ మధ్యన తుమ్మల నాగేశ్వరరావు గారి పేరుతో అధికారులు చెప్పిన మంత్రి గారు చెప్పిన అధికారులు పనిచేయటం లేదు అనేటువంటి విషయం పేపర్లో వచ్చింది. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ డంపింగ్ యార్డ్ని తక్షణం ఈ ప్రాంతం నుంచి తరలించమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సీఎం కేసీఆర్ గారు చెప్పిండు, ముఖ్యమంత్రి మరి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పిండు, ఇది పాలేరు కాన్స్టిట్యున్సీలో తుమ్మల నాగేశ్వరరావు గారి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రాంతం, ఈ ప్రాంతం, ఈ ప్రాంతంలో డంపింగ్ ఎక్కడ నేను అభివృద్ధి చేస్తానా, నేను అభివృద్ధి ప్రదాతని అని చెప్పి చెప్పుకునేటువంటి నాగేశ్వరరావు గారు కూడా ఈ డంపింగ్ యార్డ్ని ఇంతవరకు తరలించాలంటే మేము చాలా బాధపడతా ఉన్నాం. కనుక అభివృద్ధి చేయడం కోసం కేంద్రం నుంచో రాష్ట్రం నుంచో నిధులు తెస్తున్నాడేమో కానీ ఈ డంపింగ్ యార్డ్ని తరలించమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ డంపింగ్ యార్డ్ పేరుతో మున్సిపాలిటీ అధికారులు అనేక రకాల బిల్లులు పెట్టి అనేక రకాల మరి దీన్ని మేము బాగు చేస్తామని చెప్పి చెప్తూ కోటాన కోట్ల రూపాయలు ఈ డంపింగ్ యార్డ్ని పెట్టినటువంటి మున్సిపాలిటీ డబ్బులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని కూడా మేము విజ్ఞప్తి చేసి తెలియజేస్తున్నాం మీ ద్వారా. కనుక ఈ డంపింగ్ యార్డ్ని తీసేసి అక్కడ మామిడి మాది మూత దగ్గర ఎలక్ట్రికల్ ప్లాంట్కి మేము చెత్తేస్తామని చెప్పి చెప్పారు. వాళ్ళు డబ్బులు పెట్టి కొనకపోతా ఉన్నారు. ఇదంతా మాయ మాటలు, మోసకారి సంస్కృతి తప్ప మరొకటిగా మేము భావించడం. కనుక తక్షణం ఈ డంపింగ్ యార్డ్ని తరలించమని, అదే కాకుండా కార్పొరేషన్ ఎన్నికల సమయంలో 49వ డివిజన్లో తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడినప్పుడు ఈ డంపింగ్ యార్డ్ని తక్షణం తరలిస్తాం అని చెప్పి ఆనాడు హామీ ఇచ్చారు. అసెంబ్లీ పాలేరు కాన్స్టిట్యున్సీ ఎన్నికలలో వెంకటరెడ్డి గారు మరణానంతరం తుమ్మల నాగేశ్వరరావు గారు పోటీ చేసినప్పుడు ఈ యొక్క డంపింగ్ యార్డ్ని ఇక్కడికి వచ్చి మీటింగ్ చెప్తూ ఈ ఎన్నికల సమయంలో ఈ డంపింగ్ యార్డ్ని తరలిస్తామన్నారు. ఈ మధ్యకాలంలో గేదెల పంపిణీ చేసినప్పుడు, ఎక్కడ రూరల్ మండలంలో గేదెల పంపిణీ చేసినప్పుడు నేనే స్వయంగా ఆ డంపింగ్ యార్డ్ని తక్షణం తరలించాలి సార్ అని చెప్పని నేను రిక్వెస్ట్ చేస్తే మీరు చెప్పినా చెప్పకపోయినా నేను ఖచ్చితంగా తరలిస్తానని చెప్పి చెప్తున్నాడే తప్ప పని జరగడం లేదు. ఇప్పుడు మొత్తం చూసుకున్నా కానీ ఈ డంపింగ్ యార్డ్ వల్ల ఖమ్మం నగరంలోని ఇప్పుడు వివిధ ప్రాంతాలు కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ డంపింగ్ నడుచుకున్నట్టు బైపాస్ స్థానిక ఖమ్మం నగరానికి బైపాస్ మెయిన్ బైపాస్ అయినా బైపాస్ పక్కనే ఉండటం కూడా ఖమ్మం నగరంలో వ్యాపించే అవకాశం ఉంది. ఇది ఇలాగే కొనసాగితే చిన్నపిల్లలతో సహా వృద్ధులు కానీ పెద్దవాళ్ళు కానీ ముసలివాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ డంపింగ్ యార్డ్కి గురికావాల్సి ఉంటుంది. జిల్లా కలెక్టర్ కానీ మంత్రివర్యులు కానీ పాలక ప్రజాప్రతినిధులు కానీ దీన్ని పరిగణలోకి తీసుకొని ఈ డంపింగ్ యార్డ్ తరలించే విషయంలో తొందరగా చర్య తీసుకుంటే మాత్రమే ఇక్కడ ప్రజలు కూడా ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా ఈ డంపింగ్ యార్డ్ని తొందరగా తరలిస్తే బాగుంటుందని చెప్పేసి ప్రజలు కోరుకుంటాను. అదేవిధంగా గతంలో సీఎం కేసీఆర్ ఇక్కడికి దీన్ని విజిట్ చేయడానికి వచ్చినప్పుడు కూడా పక్కనే ఉన్న 86వ సర్వే నెంబర్లో 10 ఎకరాలు కేటాయించినప్పటికి కూడా ఇక్కడ నుంచి డంపింగ్ యార్డ్ తీసుకెళ్లి అక్కడికి తరలించిన మాత్రం ఇక్కడ అధికారులు జాప్యం చూస్తారని చెప్పేసి ఇక్కడ ప్రజలు వాపోతున్నారు. కెమెరా పర్సన్ ఫయస్తో నవీన్, జైకిసన్ న్యూస్, ఖమ్మం. జగిత్యాల జిల్లాలో అంబేద్కర్ 61వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ జగిత్యాల తహసీల్దార్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రమణ, టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ సంజయ్ కుమార్, వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. కొంచెం లూకాకు ఈ తప్పుందాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ భారతదేశం యొక్క కింది పెట్టే కెమెరా ఆశా జ్యోతి, మరి ముఖ్యంగా దళితులు, నిమ్న వర్గాలు, ఎవరైతే తమ యొక్క జీవితాన్ని అంకితం చేసి భారతదేశానికి ఒక చక్కటి రాజ్యాంగాన్ని అందించడమే కాకుండా దళితులకు, నిమ్న వర్గాలకు రక్షణలు కల్పించి వారికి సమాజంలో మనుషులుగా మనగలిగేటువంటి, అదేవిధంగా రాజ్య నిర్వహణలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్క హక్కును కల్పించినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క
జల్లేరు రిజర్వాయర్లో భూములు కోల్పోతున్న నిర్వాసితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో ఏలూరులోని కోట రామచంద్రాపురం ఐటీడీఏ వద్ద భారీ ర్యాలీ ధర్నా నిర్వహించారు. ఈ రిజర్వాయర్ వల్ల తమకు ఆధారం లేకుండా పోతుందని, 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేసి న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ధర్నాలోని ప్రధానంగా మన చట్టాలకు లోబడే ప్రాజెక్టు నిర్మాణం చేయాలని, ఈ ఆ చట్టం వచ్చిన తర్వాత అది కాంగ్రెస్ ఇష్టం లేకనే పాస్ చేసింది, అది కమ్యూనిస్టులు బలంతో పాస్ చేసింది. అది ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఈ చంద్రబాబు గారికి మిత్రులే ఢిల్లీలో ఉన్న మోదీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ చట్టం ఉండకూడదు, ఈ చట్టాన్ని తీసేయాలని చూశారు. ఆ చట్టం ఉంది కాబట్టి ఇప్పుడు మనం దెబ్బలాడుతున్నాం. ఆ చట్టం లేకపోతే మనం దెబ్బలాడేది ఏమి లేదు. వనాఫ్సీ వంటి చట్టం ఇక్కడ ఉంది కాబట్టి దెబ్బలాడుతున్నాం, లేదంటే దెబ్బలాడే లేదు, భూములు పోరాటం చేసేది లేదు. అంటే చట్టాన్ని సాధించుకుందాం అమలు కోసం మనం పోరాడుతున్నాం, కానీ ప్రభుత్వాలు అమలు చేయట్లేదు, అధికారులు అమలు చేయట్లేదు. ఇప్పుడు 2013 చట్టాన్ని, దాన్ని 2 సార్లు అమలు కాకుండా దెబ్బతీశాడు మోదీ, ఢిల్లీలో ఉన్న ప్రధానమంత్రి. దాని మీద కూడా అసెంబ్లీలో పార్లమెంట్ లో గొడవ చేశాం మనం. చివరికి ఆయన ఏం చేశాడు, పుట్ర చేశాడు. ఆయనకి సంపూర్ణ మెజార్టీ రాజ్యసభలో లేదు, అది కూడా ఆ చట్టాన్ని పక్కన పెట్టి రాష్ట్రాలకు చెప్పేశాడు, ఈ చట్టం నేను మార్చేద్దాం అనుకుంటున్నాను, ఈ చట్టం నేను మార్చలేనప్పుడు అందుకేంటంటే మీరు మార్చేసుకోండి అని రాష్ట్రాలకు చెప్పేశాడు. అందరికన్నా దేశం నెంబర్ వన్ దుర్మార్గుడు చంద్రబాబు. ఆదివాసీలకి, దళితులకి, పేదలకి నోట్లు మట్టి కొట్టే మనిషి వీడు. ఏం చేశాడు, మన అసెంబ్లీ సమావేశాలు అయిపోయి ముందే పెట్టేశాడు. అక్కడ అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు, వైఎస్ఆర్ పార్టీ రోడ్డు మీద పడి పాదయాత్రలు చేస్తుంది. జగన్ బాబులంతా ఎవరు, ఏ పార్టీ లేదు అక్కడ. అంటే ఆ పార్టీ వాళ్ళు అందరితో చేతులెత్తి చేసి చట్టం చేసేసాడు. ఆ చట్టం ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఈ నెల 13న ఖమ్మం జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో నిరసనలు చేపడతామని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబా తెలిపారు. సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సమావేశాల సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నాయని, వీటిపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. నిన్న ఈరోజు ఖమ్మం పట్టణంలో జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సిఐటియు వర్కింగ్ కమిటీ సమావేశం రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికుల యొక్క స్థితిగతులన్నింటినీ కూడా లోతుగా చర్చించింది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం, రెండో వైపు టీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికుల సమస్యల పరిష్కారం విషయంలో ఘోరంగా వైఫల్యం చెందిని, ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయడం కోసం పోరాడుతున్నటువంటి కార్మిక వర్గం మీద తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని మోపుతున్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి ఏ చట్టాలైతే ఇచ్చాడో ఆ చట్టాలన్నింటినీ కూడా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తొంగలో దక్కుతున్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి అన్నిటికంటే అత్యంత కీలకమైనటువంటిది జీవించే హక్కు. భూమి మీద పుట్టినటువంటి మానవుడు జీవించాలంటే ఆకలి తీరాలి, అన్నం కావాలి. ఆ అన్నం ఏదైతే ఉందో అది పనిచేసే కార్మికుడికి అది వేతనం రూపంలో వస్తుంది. అలాంటి వేతనాల సమస్య పరిష్కారం పట్ల, కనీస వేతనాలు నిర్ణయించేదాని పట్ల
డెబ్బై సంవత్సరాల స్వాతంత్రం తర్వాత ఇంతవరకు కూడా కేంద్ర ప్రభుత్వం దేశంలో కనీస వేతనం ఎంత ఉండాలనో ఇంతవరకు నిర్ణయించ వ్యవసాయ రంగంలో రైతుకు సహకారం అందించవలసిన అనేక వ్యవసాయ అనుబంధ సంస్థలు కేవలం పేరుకు మాత్రమేనా లేక రైతుకు నిజంగా సహకారం అందిస్తున్నాయా అనే మాటకు ఉదాహరణగా వ్యవసాయ ఆగ్రో కార్పొరేషన్ సంస్థ యొక్క విధి విధానాల వల్ల రైతు ఎంతవరకు లాభం పొందుతున్నాడు, ప్రస్తుతం ఆ సంస్థ వల్ల పశ్చిమ గోదావరి జిల్లా రైతులకు ఏ విధమైన సహకారాలు అందుతున్నాయో ఆ సంస్థ యొక్క జిల్లా అధికారి రాజుతో మా ప్రతినిధి శ్యామలరావు ఫేస్ టు ఫేస్. వ్యవసాయ రంగంలో అనేక అనుబంధ సంస్థలు అనుబంధ రంగాలు ఉంటాయి. వాటిలో ముఖ్యంగా వ్యవసాయదారుడు అంటే ఎవరైతే రైతున్నాడో జిల్లా వ్యాప్తంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి లక్షలాది రైతులు, ఈ కౌలు రైతులు కావచ్చు లేక స్వచ్ఛంద భూదారు రైతులు కూడా వ్యవసాయాన్ని వివిధ రకాలైనటువంటి వ్యవసాయాలు చేస్తూ ఉంటారు. దానికి సంబంధించినటువంటి ఆగ్రో అంటే దానికి మెకానైజేషన్ సంబంధించినటువంటి విధి విధానాలను డెవలప్ చేసేందుకు ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఒకటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి ఏజెన్సీ ఒకటి ఉంది. ఈ పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి డిఎం మన పరిధిలో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అనేది రైతుకి ఏ విధంగా తోడ్పాటుని ఇస్తుంది, అసలు మీ విధానాలు ఏంటి? ఈ సంవత్సరం అయితే మేము జిల్లాలో 10 కస్టమైజింగ్ సెంటర్స్ ప్రపోజ్ చేయడం జరిగింది. దానిలో కోరమండల్కి ఒక 5, తర్వాత కుబోటకు ఒక 5 కస్టమైజింగ్ సెంటర్స్ ఇవ్వడం జరిగింది. దీనిలో ఏమంటే రైతుకి సీడ్ టు సీడ్ అంటే మొట్టమొదటి విత్తనం చేసిన దగ్గర నుంచి తర్వాత హార్వెస్ట్ చేసేంత వరకు కావాల్సిన అన్ని మెషినరీలు కూడా వాళ్ళకి సబ్సిడీ మీద ఇవ్వడం జరుగుతుంది. దానికి ఏ యాక్టివిటీకి ఎంతగా రైతు దగ్గర తీసుకోవాలన్నది కూడా డిస్ట్రిక్ట్లో కమిటీని ఫామ్ చేశారు. దానిలో జేడీఏ గారు, తర్వాత జేడీఏ ఆఫీస్ వాళ్ళు, తర్వాత కలెక్టర్ గారు దానికి చైర్మన్, అలా ఇద్దరు ముగ్గురు ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరి ద్వారా రేట్లు ఫైనలైజ్ చేయడం జరిగింది. ఆ రేట్ల ప్రకారం వాళ్ళు రైతులకి కావాల్సిన యాక్టివిటీస్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది అన్నమాట. అంటే మనం జిల్లాలో దాదాపుగా ఈ ఖరీఫ్ ఈ వ్యవసాయ రంగంలో అనేక రకాలైనటువంటి వ్యవసాయాలు ఉన్నాయి. ఇటు ప్యాడీ కావచ్చు, చెరకు, ఇతరేతర పంటలు, అంటే అగ్రికల్చరు, హార్టికల్చరు, సెరికల్చరు, అదేవిధంగా ఆక్వాకల్చర్, ఈ కల్చరేషన్లో మీ కార్పొరేషన్ తరపు నుండి ఎన్ని కోట్ల రూపాయలు ప్రభావం, ఎన్ని రకాల ఎన్ని కోట్ల రూపాయలు ఈ వస్తువుల్ని రైతులకు అందజేయడం జరుగుతుంది? సబ్సిడీ కింద అగ్రికల్చర్లో ఇయర్లీ ఒక 200 కోట్ల దాకా ఇవ్వడం జరుగుతుందండి. అది ఎంత ఎట్లా దేనికి ఎంత కేటాయించాలి అదంతా కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంటే తీసుకుంటుంది, డిపార్ట్మెంటే ఫైనలైజ్ చేసుకుంటుంది. వాళ్ళు ఎవరికి సప్లై చేయాలి ఏంటన్నది మాకు పంపిస్తారో దాని ప్రకారం మేము ఇంప్లిమెంట్ సప్లై చేయడం జరుగుతుందండి. ముఖ్యంగా మీ కార్పొరేషన్ అంటే ఈ రైతులకి అందజేసే ఈ పరికరాలు, ఈ యాత్రికీకరణ అనేటువంటి పరికరాలు ఏవైతే ఉన్నాయో వ్యవసాయానికి సంబంధించిన పరికరాలని ముందుగా రైతు దగ్గర రైతుకు అవసరాన్ని బట్టి ఎవరు ఐడెంటిఫై జరుగుతుంది? మీ కార్పొరేషన్కి అంటే మీ సంస్థకి ఎవరు సిఫార్సు మేరకు రైతుకు మీద అందజించడం జరుగుతుంది? మొదట స్టేట్ వైడ్ మెకనైజేషన్లకి ఉపయోగపడేటువంటి అన్ని రకాల పనిముట్లకి సంబంధించిన రేట్లు అగ్రో సెడ్ ఆఫీసు మరియు అగ్రికల్చర్ మరియు యూనివర్సిటీ ఎంప్లాయీస్ హైయర్ ఆఫీషియల్స్తో కమిటీ ఒకటి ఉందండి. ఆ కమిటీ ఆధ్వర్యంలో నేషనల్ వైడ్ టెండర్స్ పిలిచి అన్ని ఇంప్లిమెంట్ రేట్స్ ఫైనలైజ్ చేయడం జరుగుతుందండి. ఫైనలైజ్ చేసిన తర్వాత అవి డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. అప్పుడు రైతులు డైరెక్ట్గా అగ్రికల్చర్ ఆఫీసర్ని, గ్రౌండ్ లెవెల్ ఆఫీసర్స్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి కావాల్సిన ఇంప్లిమెంట్స్, వాళ్ళకి కావాల్సిన కంపెనీ ఏది, వాళ్ళకి కావాల్సిన ఇంప్లిమెంట్ ఏ రకం ఇంప్లిమెంట్ కావాలన్నది అప్లికేషన్ ఇస్తారు. దాని ప్రకారం అప్లికేషను జేడీ గారి దగ్గరికి వెళ్ళి శాంక్షన్ అయిన తర్వాత వాళ్ళు పర్చేజ్ ఆర్డర్ నాన్ సబ్సిడీతో మా వద్దకు వస్తారు. మేము కంపెనీకి ఇన్ఫామ్ చేసి దాన్ని సప్లయర్స్ వస్తామండి. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాగా అనగానే ప్రధానంగా వ్యవసాయమైనటువంటి జిల్లా, వ్యవసాయాధారిత జిల్లా, ఎక్కువ రైతులు ఉన్నటువంటి జిల్లా. ఈ జిల్లాలో అనేకమైనటువంటి వ్యవసాయ రంగాల్లో ముఖ్యంగా ఈ మెకనైజేషన్ పాత్ర మీ తరపు నుండి ఎంతవరకు అందుతుంది, అదేవిధంగా ఎన్ని రకాలైనటువంటి పనిముట్లు వాళ్ళకి అందించడం జరుగుతుంది, అదేవిధంగా రైతు మీ మీద ఎంత సానుభూతిని ఆనందాన్ని వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుందంటారు? మేము ఈ సంవత్సరం అయితే ఇంతకుముందు చెప్పినట్టుగా కస్టమైజింగ్ సెంటర్స్ ఎస్టాబ్లిష్మెంట్ అంతా కూడా మా ద్వారానే జరిగిందండి. తర్వాత ఈ సంవత్సరం పవర్ టిల్లర్స్ అండ్ రోటవేటర్స్, ఈ సంవత్సరం ఈ జిల్లాలో దగ్గర 1500 రోటవేటర్స్ అయితే ఇచ్చే టార్గెట్ అయితే ఉందండి. దానికి కానీ ఇంతవరకు ఒక 600 రోటవేటర్స్ వరకు ఇవ్వడం జరిగింది. తర్వాత రోటవేటర్స్ ఒక 500 టిల్లర్ అయితే ఉన్నాయండి, అవి కూడా సప్లై జరుగుతుంది. కస్టమైజింగ్ సెంటర్స్ ఇంతకుముందు చెప్పాను, 10 ఒక 5 గవర్నమెంట్ల ద్వారా ఏర్పాటు చేయడం జరిగిందండి.
జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ రంగానికి సంబంధించి ముఖ్యంగా ఈ మెకనైజేషన్ సిస్టమ్ వల్లనే రైతు తన వ్యవసాయాన్ని పండించుకునే అవకాశాలు ఉంటాయి. అయితే పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్యంగా వ్యవసాయాధారిత జిల్లా అయినటువంటి చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మనం చూస్తే కనుక మెకనైజేషన్ సంబంధించినటువంటి ఆగ్రో ఇండస్ట్రీస్ ఉన్నటువంటి ఆగ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్గా పనిచేస్తున్నటువంటి ఆగ్రో ఏదైతే ప్రభుత్వ సంస్థ ఉందో దీని ద్వారా జిల్లాలో ఎంతవరకు రైతులకు న్యాయం జరుగుతుందంటే రైతుల విషయంలోకి వస్తే కనుక ఏ రైతు కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేసే పరిస్థితి అయితే కనపడడం లేదు. ఎందుకంటే రాజకీయ నాయకులు ఉన్నటువంటి రాజకీయ పార్టీల కోసం కావచ్చు లేక వాళ్ళ అధికారం కోసం కావచ్చు వాళ్ళు ఇచ్చే సబ్సిడీ పథకాలకు సంబంధించి ఏదో అరాకుర కొన్ని యాంత్రికమైనటువంటి పనిముట్లు వరకే వాళ్ళకి అందుతున్నాయి తప్ప పూర్తి స్థాయిలో అగ్రికల్చర్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి యాంత్రికీకరణ వాళ్ళ అవసరాలకు కావాల్సినటువంటి వస్తువులను అందించడంలో పూర్తిగా విఫలమైనట్టు జిల్లా వ్యాప్తంగా మనకు తెలుస్తుంది. రైతుల ఆవేదన కూడా అదే మనం వ్యక్తపరచడం జరిగింది. మొత్తం మీదుగా మనం చూస్తే కనుక ఈ ఆగ్రో ఇండస్ట్రీస్ నుంచి ఏదైతే పనిచేస్తుందో జిల్లా వ్యాప్తంగా అదని విధి విధానాలు మనం చూస్తే కనుక ఇప్పుడు ఉదయం నుంచి కూడా ఇక్కడ చూస్తే ఇక్కడ సిబ్బంది కొరత కొట్టడం కనబడుతుంది. అదేవిధంగా ఈ అట్మాస్ఫియర్ కూడా మనం చూస్తే కనుక రైతులకు అందుబాటులో లేనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. మొత్తం మీదుగా ఇటువంటి సంస్థల వల్ల రైతుకు లాభమా నష్టమా అనేది రైతులే నిర్ణయించుకోవాల్సిన అవసరం అయితే మనకి కొట్టొచ్చినట్టు కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ మణికంఠతో శ్యామలరావు, జైకిసాన్ న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుండి. సూర్యాపేట జిల్లాలో ఏర్పడిన తర్వాత రద్దీ పెరగడంతో జిల్లా కేంద్రంలో వన్ వేను ఏర్పాటు చేశారు. సూర్యాపేటలో దాదాపు 3 లక్షలకు పైగా జనాభా కలిగి ఉన్నారని, ఇతర ప్రాంతాల నుండి జిల్లాకు వచ్చేవారి సంఖ్య కూడా ఎక్కువగా ఉండడంతో ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సూర్యాపేట జిల్లా, సూర్యాపేట పట్టణము జిల్లా అయిన తర్వాత సూర్యాపేట ప్రజలు దరిదాపు 3 లక్షల పైగా ఉండగా, జిల్లా అయిన తర్వాత కనీసము 100,000 నుంచి 120,000 మంది సూర్యాపేటకు రావడం జరుగుతుంది. అయితే డీఎస్పీ నాగేశ్వరరావు గారు ముందు చూపుతో మాత్రము ఎక్కడికక్కడ ట్రాఫిక్ నియంత్రణతో పాటు జిల్లాలో డివిజన్లో ఎక్కడ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా 24 గంటల్లో కనీసం 18 గంటలు శ్రమిస్తూ సూర్యాపేట జిల్లాలో ఒక ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంతకుముందు అధికారులతో పోల్చుకుంటే మాత్రం ఇక్కడ ఉన్న డీఎస్పీ నాగేశ్వరరావు ప్రజలతో మమేకమవుతూ ప్రజల మనిషిగా పేరు గాంచుతున్నారు. ఈరోజు సూర్యాపేట జిల్లాలో కూడా ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్తో పాటు ట్రాఫిక్ నియంత్రణ చేస్తూ ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకమై ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాము. ఇంకా సూర్యాపేట జిల్లాలో ట్రాఫిక్ సమస్య ఏ విధంగా తీర్చిస్తారో వారి మాటలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సూర్యాపేట పురాతనమైన మున్సిపాలిటీ ఇది. ఇది గత కొంతకాలం నుంచి అంటే వేరే కొన్ని రూట్లు బాగానే ఉన్నాయి. మనకి గాంధీ బొమ్మ దగ్గర నుంచి శంకర్ విలాస్ వరకు రోడ్డు బాగా కంజెస్టెడ్గా ఉంది. దాన్ని డబుల్ రోడ్ చేయడానికి అవకాశం లేదు కనుక ఈ యొక్క రోడ్డు ఏదైతే ఉందో గాంధీ బొమ్మ దగ్గర నుంచి శంకర్ విలాస్ వరకు అది వన్ వేగా చేయడానికి ఈరోజు నుంచి నిర్ణయించుకున్నాం. ఉదయం నుంచి దాన్ని అమలు చేస్తున్నాం. పబ్లిక్ మరియు ఆటో వాళ్ళు, మన వెహికల్ యూజర్స్ అందరం మాకు బాగానే కోఆపరేట్ చేస్తున్నారు. ఇదే విధంగా అందరూ కోఆపరేట్ చేస్తే విజయవంతంగా ట్రాఫిక్ సమస్యని అధిగమిస్తామని సూర్యాపేట టౌన్లో మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. అదేవిధంగా సూర్యాపేట టౌన్లో ఇంకొక సెంటర్ ఉంది. ఆ పోస్ట్ ఆఫీస్ నుండి మనకి పిఎస్ఆర్ సెంటర్ వరకు కూడా రోడ్డు వెడల్పు చేయడానికి ఆస్కారం లేని విధంగా షాప్స్ అన్ని దగ్గర దగ్గర ఉన్నాయి కనుక దాన్ని కూడా భవిష్యత్తులో వన్ వే చేయడానికి ప్రయత్నం చేస్తాం. అది పట్టణ ప్రజలు మరియు వాహనదారులు అందరూ పట్టణాన్ని అభివృద్ధి చేయదలుచుకున్న అభివృద్ధి కార్మికులంతా మాకు సహకరిస్తారని కోరుకుంటూ తెలియజేస్తున్నాం. సూర్యాపేట సబ్ డివిజన్లో డిఎస్పి నాగేశ్వరరావు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత సంఘ వ్యతిరేక శక్తుల మీద కానీ అక్రమ వ్యాపారాలు చేసేవారి మీద కానీ చర్యలు తీసుకుంటూ శాంతి భద్రతలు కాపాడటంలో గత అధికారుల కన్నా మెరుగైన సేవలు అందించడంలో ముందున్నారు. అట్లాగే ప్రత్యేకించి సూర్యాపేట పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలను అమలు చేసే విధంగా పరస్పరం సహకారం తీసుకుంటూ రద్దీగా ఉన్నటువంటి రోడ్లలో ట్రాఫిక్ నిబంధనలను అమలు చేస్తున్నారు. ఈ విధంగా చేయటం వల్ల వ్యాపారస్తులకు కానీ సంబంధిత వ్యాపార సంస్థల్లోకి వచ్చే ప్రయాణికులకు కానీ అక్రమ అసౌకర్యం లేకుండా సౌకర్యం కలిగే విధంగా వారు తీసుకునేటువంటి చర్యల వల్ల లాభం చేకూరుతుంది. వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. నా పేరు కొండయ్య, శంకరాస్ సెంటర్లో 30 సంవత్సరాలు నుంచుంటున్నా. మామూలుగా చిన్న వ్యాపారం చేసుకుంటున్నా. ఫస్ట్ ప్రతి కాంచి రోడ్డు ఇబ్బందులు, ట్రాఫిక్ వల్ల ఇలా పెట్టిన ప్రోగ్రాం మంచిగా ఉంది. ఎదురు రాకుండా వన్ వే పెట్టడం వల్ల కూడా జనాలకి
యాక్సిడెంట్ తప్పి అందులోటి పోయే వాళ్ళు కూడా మంచిగా నష్టం అవకాశం మంచిగా ఉంది. ఇది పెట్టేందుకు సార్కు థ్యాంక్స్ ధన్యవాదాలు చెప్తున్నాను. జిల్లా అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ట్రాఫిక్ సమస్యను డిఎస్పీ నాగేశ్వరరావు గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దానితోడు ఈరోజు సూర్యాపేటలో వన్ వేను పెట్టడం వల్ల కూడా సూర్యాపేట వ్యాపారులతో పాటు పట్టణ ప్రజలు కూడా చాలా సంతోషిస్తున్నారు. ఎందుకంటే సూర్యాపేటలో దరిదాపు 3-4 లక్షల మంది జనం ఉండటం వల్ల కూడా సమస్యలు తీవ్రత కావడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా ఎలాంటి సమస్య లేకపోవడం జరుగుతుంది. అంతేకాకుండా డిఎస్పీ గారు ఈ గుడంబ అయితేంది గుట్కా అలాంటివి కూడా వాటి మీద కూడా తగిన చర్యలు తీసుకుంటున్నారని పట్టణ ప్రజలు సంతోషిస్తున్నారు. కెమెరామెన్ అర్జంతో శ్రీనివాస్, సూర్యాపేట జిల్లా, జైకిసాన్ టీవీ. ఇవి వార్తల విశేషాలు. నమస్కారం.